హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో. నా మొబైల్ ప్రాబ్లం వల్ల వీడియోలో అయితే వాయిస్ ఇవ్వలేకపోయినా, చూస్తున్నారు కదా, ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో బంతిపూలు. సో ఒకరోజు ముందైతే వీటన్నింటినీ అయితే తెంపేసి దండలు కట్టేసి దండలు కూర్చో రెడీ అయితే చేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత బాగా పూసాయో పూలు. సో ఈ గుళ్ళతోటి, దీన్ని గుళ్ళ అంటారు, ఆ గుళ్ళతోటి దాదాపు 2 గుళ్ళలు తెంపినాం. ఏ వీటికి అవి కలర్ సపరేట్ చేసినాం, సైజులు బట్టి, మొత్తం సైజులు కలర్ వేటికి అవి సపరేట్ చేసేసి దండలు అయితే కుచ్చేసినాం. సో ఈజీ ఉంటుంది ఏ వీటికి అవి సపరేట్ చేస్తే. సో ఈ విధంగానే అయితే కుచ్చేసి మొత్తం ఇళ్ళకి, అంటే డోర్స్కి, దేవుని సెల్ఫ్కి, వాటన్నిటికైతే దండలు అయితే కుచ్చేసినాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు, ఇది 4:30 to 5 మధ్యలో ఎంత చీకటిగా ఉందో, చీకటితో పాటు చలి కూడా ఎక్కువనే ఉంది. ఆ లోపైతే అమ్మ అయితే బయట మొత్తం అలుకు చల్లేసి గచ్చు కడైతే పెట్టేసింది. నేనైతే స్నానం చేసేసి స్వీట్ అంటే ప్రసాదం కానీ అవి ఏమైనా చేద్దామని అయితే రెడీ అయిపోయినాను. ఈ లోపు చూస్తారు కదా మా బుడ్డోళ్ళు ఇంకా లేవలే, పాప పడుకుంది. అండ్ వీడు చూస్తారు కదా అసలు చిద్దరు కప్పుకోడు, ఎంత అంటే పైన ఫ్యాన్ తిరుగుతున్నా కింద కప్పుకోడు, అస్సలే మనకి హీట్ ఎక్కువ. సో లైట్గా అయితే కప్పేసి నేనైతే పాలు స్టవ్ మీద పెట్టేసి అండ్ స్వీట్ అయితే చేస్తున్నాను, సిర ఎత్తున్నా. సో అదే అండి రవ్వ కేసరి. ఈ లోపు అయితే కడుపల మీద ముగ్గులు ఇద్దామని అయితే వేస్తున్నాను. 8 కడుపలు ఉన్నాయి, 8 కడుపలు కంపల్సరీ వేయాల్సిందే. ఒక్క కడుపకి వేయకపోయినా మమ్మీ అంటే చూస్తున్నారు కదా ఏర్పడుతుంది. సో 8 కడుపులకైతే ముగ్గులు అయితే వేసాను. ఇది రెగ్యులర్గా మనం పండగలప్పుడు కాకుండా రెగ్యులర్గా కూడా వేస్తుంది. మండే, ఫ్రైడే, థర్స్డే ఇట్లా వీక్లీ 5 టైమ్స్ వేస్తుంది కంపల్సరీ. మనం గచ్చు కడిగినప్పుడు అంటే ఫాస్టింగ్ ఉన్న ప్రతిసారి అయితే ఎత్తుంది, అంటే వీక్లీ 4-5 టైమ్స్. చూస్తారు కదా 5 కడుపులకి అయితే వేసాను. ఈ లోపు అయితే కాస్త తెల్లారింది, అంటే 7 to 8. ఆ తులసి కోటకైతే మొత్తం పసుపు రాసేసి అలంకరించుదామని అయితే రెడీ చేస్తున్నాను. సో నేనైతే మొత్తం పసుపే రాశాను, పెయింట్ అదైతే అస్సలు వేయలేదు. అందులో పసుపులో కొన్ని వాటర్ కలిపేసి మొత్తం తులసి కోటకు అలంకరించాను. మొత్తం పసుపు అయితే రాశాను. ఆ తర్వాత వచ్చేసి మొత్తం వాటికైతే పసుపు, కుంకుమ బొట్టు పెట్టేసి దండలు, బంతిపూల దండలు, అన్నీ ఏమేమి అవసరం ఉంటే పూజ సమానికి అవన్నీ పెట్టేసి అలంకరించారు. అండ్ కింద వచ్చేసి ప్రమిదలు, వాటిలో వత్తులు పెట్టేసి ముట్టేయడానికైతే రెడీ అయ్యాను. ఈ లోపు అన్నీ అమ్మ రెడీ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసింది, వత్తులు అయితే ముట్టించాం. వర్షం పడుతుంది, ఒక సైడు చల్లగా ఉంది. సో గుడికి వెళ్ళన్న అర్థాన్ని ఆలోచిస్తున్నా. ఈ లోపైతే కాస్త సెట్ అయింది వెదర్ అనేది, అలా బయటకైతే వెళ్ళాము. చూస్తారు కదా ఎలా ఉందో చెప్పండి. అయింది మా పాప కూడా ఎలా రెడీ అయిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ విధంగానైతే మా కార్తీక పౌర్ణమి మేము సెలబ్రేషన్ చేసుకున్నాం, అంటే సింపుల్గానైతే పూజనైతే చేసుకున్నాము. అయిన మా తులసిపోతే ఎలా ఉందో చెప్పండి. అయింది ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, సో దానికోసం అయితే పంచామృతం అయితే రెడీ చేస్తాను. పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, హనీ, తేనె వీటన్నింటినైతే ఒక గిన్నెలో అయితే కలిపేసి పెడుతున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అది కలుపు ఇది కలుపు అని 5 డబ్బాలు తీసుకెళ్ళే కన్నా అన్నీ ఇంట్లోనే కలుపుకుంటే బెస్ట్. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సిగ్గుపడకుండా పిల్లలు ఉంటే మాత్రం స్నాక్స్ లంచ్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి పిల్లలకి. నేను మాత్రం చూసారు కదా ఒక డబ్బాలో అయితే మురుకులు అండ్ ఎండి చిప్స్ తీసుకున్నాను, ఇంకో డబ్బులు అయితే పప్పన్నం పెట్టుకున్నాను మా బాబు కోసం. అండ్ ఇంకో బాక్స్లో అయితే బిస్కెట్స్ పెట్టాను, వాళ్ళకి నచ్చింది తినచ్చు. ఆ రైస్ మాత్రం బాబు కోసమే, ఇలా అస్సలు సిగ్గుపడకుండానే అయితే తీసుకెళ్ళాలి. వాళ్ళకి తినిపి ఇట్లా నెగ్లెక్ట్ చేసేవాళ్ళని సుద్రం అంటుంది నాకు పిల్లల విషయంలో. చూస్తారు కదా నేను బాబు అయితే రెడీ అయిపోయాము. సో ఈ విధంగానైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం.